నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం స్పందనలో 124 ఫిర్యాదులను అందుకున్న కలెక్టర్ ప్రశాంతి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి భీమవరంలో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ శరవేగంగా సేవలందించేందుకే ఈ సదుపాయమని వ్యాఖ్య. తెలుగు రైతు నాయకులను గృహ నిర్బంధించడం అన్యాయం భీమవరంలో ఆరోపించిన పార్టీ రాష్ట్ర నేత పార్థసారథి. సంఘ సంస్కర్త తాపి ధర్మారావుకు తణుకులో ఘన నివాళి. ఆయన రచనలను విశ్లేషించిన స్థానిక రచయిత పేరూరి. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అన్నదాతలు మద్దతు పలకాలి. పిలుపునిచ్చిన తణుకు తెలుగు రైతు నేత కొట్టారు. నులిపురుగుల నివారణ కోసం పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలి. తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ మాధవీలత. కేంద్ర నిధులను పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన సర్పంచులు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అమలాపురంలో డిమాండ్ చేసిన తెలుగుదేశం కార్మిక సంఘం నాయకులు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తిరిగి తెరిపించాలి ప్రభుత్వాన్ని కోరిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణను రావులపాలెంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు నిరసన వ్యక్తం చేసిన దేశం శ్రేణులు. భీమవరం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురుగు కాలువలు, పంట కాలువలు, బియ్యం కార్డులు, పెన్షన్లు, హౌసింగ్, భూమి తగాదాలు తదితర సమస్యలపై 124 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఈ స్పందనలో వచ్చిన ఫిర్యాదులు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, డిఆర్ఓ కె కృష్ణవేణి, డిపిఓ ఎం నాగలతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను జిల్లా కేంద్రం భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు శరవేగంగా ప్రభుత్వ సేవలు అందాలనే లక్ష్యంతో వీటిని సంబంధిత ఉద్యోగులకు సమకూరుస్తున్నట్లు చెప్పారు. అందరికీ కూడా గతంలో ఇచ్చిన ఫోన్లు స్థానంలో ఇప్పుడు గెలాక్సీ, శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు అందరికీ అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో 192 మందికి గెలాక్సీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన ఫోన్లు మామూలు ఫోన్లో ఈ అంత ఉపయోగకరంగా ఉండకపోవడం వల్ల మనకు ఆన్లైన్ కానీ లేదంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కానీ అన్నింటికి కూడా అలాగే యాప్స్ దాంట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ప్రభుత్వానికి అలాగే పిల్లలకి సంబంధించి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పడానికి కానీ లేదంటే వాళ్ళ యొక్క అక్కడికి ఉన్న అవసరాలు కానీ ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో కానీ వాటిలో కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క ఆదేశాలను అందించడానికి వీలుగా ఈ స్మార్ట్ ఫోన్లు అందరికీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏదైతే అంగన్వాడీ టీచర్స్ యొక్క పనితీరు మరింత మెరుగవుతుంది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ విస్సాకోడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్ వి వాణి విజయరత్నం, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజులు పాల్గొన్నారు. జిల్లాలోని తెలుగు రైతు నాయకులను గృహ నిర్బంధం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు. సోమవారం భీమవరంలోని శ్రీనివాస థియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో అన్నదానం చేసి అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరడం నేరంగా భావించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వహణాధికారి గంటా త్రిమూర్తులు, జిల్లా కార్యనిర్వహణాధికారి మైలాబొత్తుల ఐజాక్ బాబు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట కథా రచయిత, సంఘ సంస్కర్త తాపి ధర్మారావు జయంతిని తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సనాతన భావాలతో రచనలు సాగుతున్న కాలంలో తాపి ధర్మారావు అభ్యుదయ భావాలతో అందరినీ ఆలోచింపచేసే రచనలు చేసి పేరొందారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టిపీడుస్తున్న మూఢనమ్మకాలను పారద్రోలేందుకు తన కలంతో గళం విప్పారు. ఈ మేరకు
దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు, పెళ్లి దాని పుట్టుపూర్వత్రాలు, ఇనుప కచ్చడాలు, పాతపాళి కొత్తపాళి, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్లు అనే రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచారు. ప్రజలు గాఢంగా నమ్ముతున్న అర్థంపర్థం లేని అనేక అంశాల వెనుకున్న అశాస్త్రీయ విషయాలను తన రచనల ద్వారా బట్టబయలు చేసి ఆదర్శ కవిగా మనలను అందుకున్నారు. తాపి ధర్మారావు 1887 సెప్టెంబర్ 19వ తేదీన ఒడిశాలోని గంజాం జిల్లా బరంపురంలో జన్మించారు. శ్రీకాకుళంలో విద్యాభ్యాసం పూర్తి చేసి రచనల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పత్రికా రంగాన్ని ఎంచుకున్నారు. 1930లో సమదర్శిని పత్రికకు ఎడిటర్ అయ్యి రాణించారు. ఆయన అందించిన గొప్ప సేవలను గుర్తించి 1971లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందించి గౌరవించింది. ఈయన 1973 మే 8వ తేదీన మరణించి మనకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆయన జయంతులను వర్ధంతులను జరుపుకుంటూ తాపీ సేవలను గుర్తు చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గ్రంథాలయంలో జరిగిన సభలో పట్టణానికి చెందిన రచయిత పేరూరి మురళికుమార్ మాట్లాడుతూ ధర్మారావు రచనలను విశ్లేషిస్తూ చెప్పారు. ద్వారా సమాజంలో ఒక సాంస్కృతిక విప్లవాన్ని నడిపినటువంటి వ్యక్తి తాపీ ధర్మారావు గారు. తాపీ ధర్మారావు గారు రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే పెళ్ళి దాని పుట్టుకోరవుతారు, దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇప్పుడంటే పవిత్రంగా చూసేటువంటి దేవాలయాల మీద ఈ శృంగార శిల్పాలు ఎందుకున్నాయి అనేటువంటి విషయం మీద ఆయన చాలా పరిశోధన చేసినటువంటి కథనం ఉంటుంది. దాంట్లో దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ పుస్తకాలని ఆయన తెలుగు సాహిత్యంలో ప్రచురించి పెద్ద విప్లవ సంకేతంగా ఆయన నిలబడ్డాడు. ఒక సినీ రచయితగా, తర్వాత అదే స్థాయిలో పాత్రికేయుడిగా కూడా ఆయన చాలా చారిత్రాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించాడు. 85-86 సంవత్సరాలు కూడా ఆయన జీవించాడు. 1972లో ఆయన అమరత్వాన్ని పొందాడు. అప్పటి వరకు కూడా ఆయన జీవితాంతం కూడా తన నమ్మిన సిద్ధాంతం ప్రకారం, అంటే సాహిత్యంలో కానీ తర్వాత సమాజంలో కానీ ఉండేటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా, దోపిడీకి అంచివేతకి వ్యతిరేకంగా తన కళాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి, అట్లాంటి ఒక గొప్ప సాహితీమూర్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేటువంటిది మనం చాలా గర్వించదగ్గ విషయం. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కౌరు వెంకటేశ్వరుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శబరిగాని బోసు, న్యాయవాది టి రామకృష్ణరాజు, హేతువాద సంఘం కార్యదర్శి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ మాజీ కార్యదర్శి బొచ్చు మధుబాబు, గ్రంథాలయ సిబ్బంది టి శ్యాంబాబు చదువరులు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రకు తణుకు ప్రాంత రైతులు మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రైతు ప్రతినిధి కొటారు అచ్యుతరామారావు పిలుపునిచ్చారు. సోమవారం రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్న రైతుల మహాపాదయాత్రలో అన్ని ప్రాంతాల అన్నదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. అందరి సమక్షంలో కూడా అన్ని పార్టీల మద్దతుతో కూడుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వారు కూడా దానికి అనుబంధించి ఆ రోజునే వారు కూడా 35,000 ఎకరాల అనుమతి కావాలని తీసుకున్న తర్వాతే ఒక ఏకైక రాజధానిగా మనకు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏకైక పక్షంగా తీసుకున్నదాన్ని అందరి సమక్షంలో కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రోజుని రాజధానికి 3 రాష్ట్రాలు అని భావించి దబదబా విడదీయాలని చూస్తున్నారు ఆయన. అది కట్టుబద్ధది కాదని దాని అమరావతి రైతులు పాదయాత్రగా చేస్తూ ఉన్నారు. ఈ నెల 25వ తారీఖుని మన పశ్చిమ గోదావరి జిల్లాలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి మన అందరూ కూడా వారికి మన సంఘీభావాన్ని ఏకంగా తెలియపరచాలని, అందరం కలిసి వాళ్ళకి మన అందరం నడవాలని కూడా కోరమైనది. ఈ సమావేశంలో రైతు సోదరులు ఆదినారాయణ, సిరపురపు సుబ్బారావు, కడలి నాగరాజు, వేండ్ర శ్రీధర్, కాకిరాజు, కౌరు గంగయ్యలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు, వివరాలను, పథకాలను ప్రజల ముందుంచాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపోరు యాత్రను విజయవంతం చేయాలని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ప్రజాపోరు యాత్ర కో కన్వీనర్ మేక చంద్రమౌళి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఇరగవరం మండలం రాలింగి గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకటరామారావు పోరు యాత్ర శకటాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.